ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. సమ్మర్లో ఎక్కువగా చారు, రసం లాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి ఈ సమ్మర్లో శరీరాన్ని చల్లబరిచే పెసరపప్పుతో చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు చారుని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు, ఒక 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రైయింగ్ పాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని సన్నని సెగ పైన ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా దోరగా వేగుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మనం వేయించుకున్న ఈ పెసరపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని 1 లేదా 2 సార్లు మంచిగా నీట్గా కడిగి ఆ నీళ్ళని పారబోసుకోవాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏదైతే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మిగతా మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. తర్వాత ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసి పెద్ద మంట పైన 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు లేదా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో ఆ పప్పు మెత్తగా నలుపుకోవాలి. దీంట్లో 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాము. పెసరపప్పు కారం వేసుకోకుండా ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే 1 టమాటాను తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు తీసుకుంటున్నాను, చిటికెడు పసుపు, అలాగే మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు, దాని గుజ్జు వేసుకోవాలి. ఇంకా 1 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్లు గరిటెతో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇది మరిగేలోపు మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాండీలో కొంచెం తాలింపుకు సరిపడా ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి చిటపట్లాడాక చిదుక్కున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని దూరంగా ఉండండి, చిటపట్లాడి మొహం మీద పడతాయి. అవి కూడా వేగాక ఆ తాలింపును తీసుకొని ఈ మరుగుతున్న పప్పుచారులో వేసుకొని, పెసరపప్పు చారులో వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయంగానే వాసన ఘుమఘుమలాడుతుందండి. ఒకసారి గరిట పెట్టి తిప్పుకొని 2 నిమిషాల పాటు మరగనించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, చూస్తాక ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఈ పెసరపప్పు చారుని సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడటానికి రుచి, అలాగే ఘుమఘుమలాడే వాసన.